హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మేము పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు రావాలి అంటే ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటను నొక్కండి. ముందుగా మన టాపిక్ ఏంటంటే, మన కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 10 రోజుల పాటు హై అలర్ట్ ప్రకటించిందండి. కేంద్రం రాష్ట్ర అధికారులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. దేనికోసం అంటే, కరోనా వైరస్ అనుమానితులు ఎంత, వాళ్ళ కేసులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పి వాళ్ళ గురించి మొత్తం తెలుసుకుంటుందండి. ఇక్కడ ఉస్మానియా ఆసుపత్రిలో కూడా 5 సీనియర్ డాక్టర్లతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసి దీనన్నిటి గురించి పర్యవేక్షిస్తుంది. అసలు తెలంగాణతో సహా హైదరాబాద్లో కరోనా ఉందా అనే అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అని ఆరా తీశారండి. దీనివల్ల 10 హై అలర్ట్ ప్రకటించారండి. ఓకే అండి, ఇప్పటి వరకు హైదరాబాద్లో 145 చేరిన అనుమానితుల కరోనా కేసుల ఆధారంగా మాత్రమే దీనిపై చర్యలు తీసుకుంటున్నారు. ఓకే అండి, ఇందులో ఈ 145 తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు మాత్రం 83 ఉన్నారండి అనుమానితుల్లో. ఇక ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 58 ఉన్నారు. ఇందులో 70 వైరాలజీ పరీక్షలు చేశారు. అందులో 62 మాత్రమే నెగిటివ్ అని వచ్చింది. ఇంకా 800 రిపోర్ట్లు రావడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి. మన భారత ప్రభుత్వం ఒక 24 మన భారత రాయబారి కార్యాలయాన్ని అందుబాటులో ఉంచిందండి. ఈ మేరకు అసలు భారత ప్రభుత్వం ఏమనుకుంటుంది అంటే, చైనా విమాన సర్వీసులన్నీ నిలిపివేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తుంది. ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్లలో 5289 స్క్రీనింగ్ నిర్వహించారండి. ఎందుకంటే అసలు ఇప్పటి వరకు ఓన్లీ చైనా వరకు మాత్రమే ఇక్కడ వైరస్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు 35 పాకిపోయిందండి. అందుకని చెప్పి అందరు భయపడి ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్లలో స్క్రీనింగ్ చేయడము, ఐసోలేషన్ చేయడం చేస్తున్నారండి. రాష్ట్ర ఆరోగ్య శాఖను కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించిందండి. ఏమనంటే, ప్రతి సెకండ్కి, ప్రతి మినిట్కి, గంటకి ఏం జరుగుతుంది, ఏంటి అనే విశేషాలు అన్నీ అందరికి వాళ్ళకి తెలియజేయాలని ఆదేశించిందని తెలిసిందండి. ఓకే అండి, అసలు గాంధీలో కరోనా వైరస్ ఉంది, కరోనా వైరస్ మనకు కూడా వచ్చిందని చెప్పి పుకార్లు చేసే వైద్యులపైన సీరియస్ వార్నింగ్ తీసుకొని వాళ్ళకి సస్పెన్షన్ వేటు కూడా వేయడం జరిగిందండి. ఈ కరోనా వైరస్ మన తెలుగు రాష్ట్రానికి రాలేదండి, రావద్దని కోరుకుంటున్నాను. ఇంకా ఎప్పటికీ రావద్దని కోరుకుంటున్నానండి. ఓకే అండి, నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా నా వీడియోని మాత్రం లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, ఇంతటితో నా వీడియో ముగిస్తుంది.